చేనేత హస్తకళను ఆదరించి కార్మికులకు ఉపాధి కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. కళాభారతి ఆధ్వర్యంలో స్థానిక ఎస్బీఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళ మేళా, అఖిల భారత హస్తకళ చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకాలను అదనపు కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రోజు రోజుకు చేనేత హస్తకళలకు ఆదరణ ఎక్కువవుతున్నందున కార్మికులు జీవన పోరాటం చేస్తున్నారని, కళాకారులు కార్మికులు స్వయంగా తయారు చేసి నేరుగా అమ్మకాలు సాగిస్తున్నందున వాటిని ఆదరించే వారికి జీవనోపాధి కల్పించాలన్నారు. నాణ్యతకు మన్నికకు ఈ ఉత్పత్తులు పెట్టిందే పేరన్నారు. కళాభారతి అధ్యక్షుడు జేల సత్యనారాయణ మాట్లాడుతూ, కార్మికులు కళాకారులు తమ నైపుణ్యంతో తయారు చేసిన కొండపల్లి బొమ్మలు, పోచంపల్లి డ్రెస్ మెటీరియల్స్, మంగళగిరి చీరలు, హైదరాబాద్ ఎంబ్రాయిడరీ చీరలు, మంచి ముత్యాలు, కళ ఆభరణాలు, గృహాలంకరణ వస్తువులు తదితర అనేక వస్తువులు ఈ ప్రదర్శనలో ఉంచుతామని, ఈ ప్రదర్శన అక్టోబర్ 13వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని, పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డపల్లి రమేష్, శనివారం కిషోర్ తదితరులు పాల్గొన్నారు. I'm just sitting here. I got time. It's clear to see from up here. The world seems small. We can sit together. It's so beautiful, you and me. Meant to be in the great outdoors, forever free. కళాభారతి హస్తకళ ప్రదర్శనలో ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిన జిల్లా సత్యనారాయణ గారు అభినందనీయులు. ఎందుకంటే మనం బ్రతకడమే కాదు, మనం బ్రతుకుతూ 10 మందిని బ్రతికిద్దామనే ఒక ఆలోచనతో మొదలైన ఒక ఉద్యమం. గత 10 ఏళ్ళుగా ఈ హస్తకళ ప్రదర్శనను చేయడమే కాకుండా వాళ్ళ ఉపాధికి తోడ్పాటు జరుగుతుంది కాబట్టి నిజంగా వారంతా కూడా సంస్థ అంతా కూడా అభినందనీయులు. ముఖ్యంగా ఈ చేనేత కళలు అనేది అంతరించిపోకుండా మనం ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రజల్లో కూడా ఒక అవగాహన ఏర్పడుతుంది. ప్రజలకు కూడా ఈ హస్తకళ ప్రదర్శనలో వాళ్ళకి కావలసినవన్నీ కూడా చూసుకోగలుగుతారు. ఇవన్నీ కూడా వేరే మనకు ఒకే దగ్గర ఇవన్నీ దొరకాయి కాబట్టి ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేయడం వల్ల అన్నీ కూడా ఒకే దగ్గర చూసుకోవడం, దాంట్లో ఏంటంటే వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉపాధి కోల్పోకుండా వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఇక్కడి ప్రజలతో ఇక్కడ ప్రజల అభిష్టాల మేరకు వాళ్ళ వృత్తిని వాళ్ళ ఉత్పత్తుల్ని అమ్ముకోవడం అనేది కూడా చాలా గొప్పది. ఇది చాలా అభినందనీయమైన కార్యక్రమం.
ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఏ వృత్తి కూడా కోల్పోకూడదు. అందులో చేనేత వృత్తి అనేది చాలా గొప్ప పవిత్రమైన వృత్తి కాబట్టి ఆ వృత్తిని ఇంకా అభివృద్ధి చెందించాలంటే ఇలాంటి కళా ప్రదర్శనలు జరుగుతుండాలి. దాని ద్వారా ప్రజల్లో కూడా ఒక అవగాహన వచ్చి ప్రజలకు కూడా చేనేత కళా వృత్తుల్ని ప్రోత్సహించాలనే ఒక భావనను ఏర్పాటు చేయడం అనేది చాలా ముఖ్యమైనది. దీనికి మేము వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. కళాకారుల సంక్షేమ సంఘం తరఫున ఈరోజు మన చంద్రశేఖర్ సార్ గారితో ప్రారంభోత్సవం చేయించుకున్నట్టు మా యొక్క చేనేత హస్తకళ మేళ బతుకమ్మ పండుగ సందర్భంగా దసరా పండుగ సందర్భంగా మా నల్గొండ పట్టణం నందు SBR గార్డెన్స్లో ఈ ప్రదర్శన వచ్చే నెల 13వ తేదీ వరకు మాత్రం ఉంటుంది. కాబట్టి మా యొక్క ప్రదర్శనను తిలకించి నల్గొండ పట్టణ ప్రజలు గత 10 సంవత్సరాలుగా ఆదరిస్తున్నట్టు ఇప్పుడు కూడా మిమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తా ఉన్నాం. మా యొక్క మేళాలో పోచంపల్లి బెడ్షీట్స్ కానీ డ్రెస్ మెటీరియల్స్ సారీసే కానీ ఎన్నో వెరైటీ ఉత్పత్తుల్ని మేము డైరెక్ట్గా అమ్ముతూ ప్రజల్లో మమేకమై మా యొక్క ఉత్పత్తుల్ని నేరుగా అమ్ముతున్నాం. కాబట్టి నాణ్యతతో పాటు ధరల్లో కూడా లాభసాటి ఉంటుంది. మా యొక్క ఈ ప్రదర్శన హస్తకళలతో పాటు చేనేత వస్త్రాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ దసరా సందర్భంగా మహిళలకు ఉన్నటువంటి బతుకమ్మ పండుగ సందర్భంగా అందరూ విచ్చేసి SBR గార్డెన్ నందు మా యొక్క ప్రదర్శన తిలకించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము ఆశిస్తా ఉన్నాం.